హాయ్ ఫ్రెండ్స్, నేను మేకం కిరణ్. మీకు మరిన్ని ఒగ్గు కథ అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏడు మచ్చల మీద కన తల్లి ఉండని వాళ్ళ సంగతి ఎక్కడ ఆ
పోతున్నాడు పెద్ద కొడుకు ఏమో పులి పట్టుకొని పోతున్నాడు, చిన్న కొడుకు పిల్లగాడు మాత్రం గంగలోపల పోతున్నాడు. బతుకమ్మ చెప్పోల చిన్న పిల్లగాడు గంగలోపల పోతున్నాడు, పులిపాడు గారు పులి పెద్ద పిల్లగాడిని పట్టుకొని పోతున్నది. కలకల కల నీరు పెట్టుకుంటా అవ ఎక్కడ పోతుంది కొడుకులాని అవకల నీరు పెట్టుకుంటాలు పట్టుకొని రాదు పోత ఉన్నాడు. రాజు సంగతి అడుగు లోపల ఉన్నది, మరి పెద్ద పులి విడ మన్నెత్తిపోతు పిల్లగాని ఎప్పుడు పట్టుకొని పోత ఉన్నదో అడవి లోపల ఉన్నది కోయగుండ రాజ్యము. అయ్యో కోయగుండ రాజ్యము లోపల ఏడుగు సెంచులు అంపులు బాణాలు పట్టుకొని అవో ఇప్పుడే శరీరాట మార్గం వెళ్ళిపోతాం అని ఈ అడుగు సెంచులు అమ్ములు బాణాలు పట్టుకొని అవో ఇప్పుడే శరీరాట మార్గం వెళ్ళిపోతానని చలువరి పిల్లగాడు కనుక సెంచుల్లో చేతి లోపల పెద్ద పిల్లగాడు పెరుగుతున్నాడు. అలాగే భగవంతుడు కోడ బండహారి వట్టంగా భగవంతుడు ఏమంట దీవెన పెడుతుడు గంగ లోపల కొడక పన్నెండు ఏళ్ళ దాకా నీ ప్రాణం పోవద్దురా అలనాడు కనుక మరి అటువంటి కనుక విదమ్మ కింద మా అందాత కనుక మధ్యల కింద ఎట్లా ఉన్నాడో నువ్వు గంగ లోపల ఎట్లా ఉన్నాను ఘోర బండహారి వట్టవర కల్లా అవి మధ్యల కింద పిల్లగాడు ఉంటున్నాడు. పిల్లగాడు సంగతి ఎక్కడ ఉండంగా అడవి లోపల అటు రాజ్యాలు పులివెందు మారాదు. ఇద్దరు కొడుకులు వెళ్ళిపాయి భార్య వెళ్ళిపాయని చెప్పి అగో ఎడ్డోడై పిచ్చోడై బాలగడ్డాలు మూడు విషయాలు జరుగుతున్నాయి. అగో రాజ్యాలు తిరుక్కుంటా తిరుక్కుంటా అగో మారికొండ నగరం మళ్ళా పోతున్నాడు. మారికోట నగరం లోపల రాజ్యానికి రాదు లేడు దేశానికి తొలలేకపాయే. ఊరిలోని ప్రజలు ఏమన్నారు, ఒరి అన్నలారా ఒరి తమ్ముళ్ళారా మన రాజ్యానికి రాదు కావాలి దేశానికి త్వరగా వారే ఎవరు రాదు ఎవరు రాదని పలకే వరకల్లా మంత్రి రామన్నయ్య అన్నాడు ఒరి అన్నలారా ఒరి తమ్ముళ్ళారా బాధపడబోకుండి భయపడబోకుండి మన ఊరి లోపల తెల్లడేను తెల్లడేను పూల మాల ఇచ్చినట్టే ఉంటే ఎవరి మెడ లోపల పూల మాల వేస్తే గల రాజ్యానికి పలకంగా అలనాడగడు కదా తెల్లడేన పూల మాల అయ్యంగా మారి కోట నగరం కనుక ఊరికి ఉత్తర భాగం వచ్చ వల్ల నిచ్చ వల్ల తోటలు రాదు పులివెంద్ర మారాలు బాడగడ్డాలు మూడు విశాల తోట రాదు ఎప్పుడు ఉన్నాడో ఆ ఏడైన పూల మాల పట్టుకొని ఆ పులివెంద్ర మారాలు మెడ లోపల పూల మాల వేస్తున్నదో అలనాడు పది మంది చూసింది ఎడ్డోడైన మంచిది వాడి ఎత్తుడైన మంచి పిచ్చోడైన మంచిదే రాజ్యానికి రహదులు ఎత్తమాని అగ మంగళలు విలిపించి సౌర పనులు చేపించి అలనాడు నాలుగు తడవెడి తడవెడి తానుబోది పట్టు బట్టలు కట్టించి మారికోట నగరం లోపల రాదు పులివెండ్ల మారాలు కొత్త రాదు పేరు మీద అగ రాధ పట్టాభిషేకం కడుతున్నాడు. రాజ్యాలు పులివెండ్ల మారాలు రాజ్యం ఏలుకుంటా దేశం ఏలుకుంటా కొడుకుల మర్చిపోయాడు భార్యను మర్చిపోయి రాజ్యం ఏలుకుంటా రాదు ఉండంగా మరి వీళ్ళ సంగతి ఇక్కడ ఉండంగా మారికోట నగర ఊరికి ఉత్తర భాగం అంది కనుక మరి ఏడు సింతల పల్లె ఏడు సింతల పల్లె లోపల కులాల బెత్తరామన్న బెత్తరామన్న కడుపు లోపల పుట్టిండు ఏడుగురు అడుకులయ్యా ఏడు కొడుకు
దగ్గరి వేణా ఏ కొలను బేడికి వెళ్ళిపోయి అన్నం పెడతలేడు. అలనాడు గంగ వారుతున్నదా అని అలా ఒంటి గారి కన్న కొడుకులు వాళ్ళ చేతుల్లో పట్టుకోని శాపలు పట్టుకోని వస్తవారి కన్న కొడుకు ఎప్పుడు పోతూ ఉన్నారో 60 ఏళ్ళ పెద్ద మనిషి ఉదకొలగడ్డ చేతుల్లో పట్టుకోని చిన్నవాళ్ళ చేతుల్లో పట్టుకోని అయ్యో గంగాల పట్టుకురా ఓ దేవుడు పెద్ద కొడుకు ఎక్కడున్న వరకల్లా అన్న బాధపడవోకు భయపడవోకు
అదో చచ్చిపోవడంలో మన పెద్ద కొడుకు ఉన్నదన్నవోరే అన్నదాని కడుక వారి కొడుకు నింబడి పెట్టుకోని రాజ్యం రాజుకుల వెంట మారాదు. అది కొయగుండ రాజా కన్న కొడుకు నింబడి పెట్టుకొని మానకోట నగరం పోతున్నాడు. 12-12-24 ఎప్పుడు గడిచిపోతూ ఉన్నదో అయ్యా అగో తోడ నీడై ఉంటారా నా గంట కొడుక